హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన రాజనీతితో మౌర్య సామ్రాజ్య కీర్తిని దిగంతాలకు తీసుకెళ్లిన ఘనత చాణక్యుడిది చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో యుద్ధ రాజకీయ వ్యూహాలు రాయబారిగాను ఆంతరంగిక ముఖ్య సలహాదారునిగాను ఆయన వ్యవహరించారు కేవలం రాజనీతి విషయాలే కాదు కుటుంబం భార్యాభర్తల మధ్య అనుబంధం లాంటి అంశాల్లో కూడా అపారమైన జ్ఞానాన్ని అందించారు అప్పట్లో చాణక్యుడు తెలిపిన విషయాలు నేటి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని అంశాలను మన మనసులో ఉంచుకోవాలని వీటిని ఎక్కడా ఎవరికీ చెప్పరాదని చాణకుడు పేర్కొన్నాడు ఇలా చేస్తే కోరి ఓటమి కొని తెచ్చుకోక తప్పదని హెచ్చరించారు అంతేకాకుండా దీనివల్ల హాని జరగడమే కాదు దీర్ఘకాలిక ఇబ్బందుల్లో కూరుకుపోతారని తెలిపారు డబ్బుకు సంబంధించిన విషయాలను ఎవరితోనూ చర్చించకూడదట దీనివల్ల దురదృష్టకర సంఘటన ఎదురయ్యే ప్రమాదం ఉందట అలాగే కొన్ని సందర్భాల్లో సహచరులు కూడా మీ నుంచి ఆశించే అవకాశం ఉందట ఆచార్యులు గురువులు ఉపదేశించిన మంత్రాన్ని ఎవరికీ చెప్పరాదట పవిత్రమైన ఈ మంత్రాలను ఇతరులకు తెలిపితే వాటితో మీ గౌరవం పోతుందట కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన గొడవల గురించి బయట వారితో చర్చించరాదట ఈ సమస్యలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో బయట వ్యక్తులు వీటిని అలుసుగా తీసుకుని మీ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తారట ఇతరులకు ఇచ్చే బహుమతులు కానుకలు ధన సహాయాలను రహస్యంగా ఉంచారట వీటిని భగవంతునికి సమర్పించినట్లే భావించారట వయసు విషయంలో ఎప్పుడూ నిజం చెప్పకూడదట సామర్థ్యానికి వయసుతో సంబంధం లేదు ఉత్సాహమైన మనసుకు వయసు అడ్డంకి కాదు మీ మెదడు అద్భుతంగా ఆలోచించగలదు అలాగే మీరు చేసే పనులు కూడా ఫలప్రదం అవుతాయి శృంగార జీవితం గురించి కూడా రహస్యాన్ని పాటించారట ఇతరులు వీటి గురించి ఆలోచించే అవకాశం ఇవ్వకండి ఇది కేవలం వ్యక్తిగతమైంది మాత్రమే అధికార దుర్వినియోగానికి కూడా పాల్ప మీరు ఉద్యోగరీత్యా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి స్వలాభం కోసం ఆలోచించకూడదు దీనివల్ల ఇతరులు మీపై అసూయితో దాన్ని ఆక్రమించే అవకాశం ఉంది ఆరోగ్యానికి సంబంధించిన గతం లేదా వర్తమాన విషయాలను ఇతరులతోనూ చర్చించకూడదట దీన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని ప్రమాదంలో పడేయచ్చు ఎవరికైనా సొంత దొరికితే చాలు ఇతరులు పరిహాసించడంలో ముందుంటారు అలాగే మిమ్మల్ని మీరు కించపరచుకోరాదు ఎదుటి వారికి కూడా ఆ అవకాశం ఇవ్వరాదు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి